రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సిపిఐ జిల్లా నాయకులు కడారి రాములు డిమాండ్ చేశారు. ఆదివారం రోజున ఆయన ఎల్ఆర్టీ న్యూస్ తో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి సరైన గిట్టుబాటు ధర లభించడంతో పాటు ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలని కోరుతూ సిపిఐ నాయకులు కడారి రాములు తదితరుల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం రోజున ఆయన ఎలాంటి న్యూస్ తో మాట్లాడుతూ 2006 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 400,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఐకేపీ సొసైటీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఓవైపు ప్రతినిత్యం వర్షాలు వెంటాడుతుండగా మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో దళారుల హవా కొనసాగుతూ వారికి సరైన గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే అన్ని ప్రాంతాలలో ఐకేపీతో పాటు ఇతర సంస్థల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు సిపిఐ జిల్లా నాయకులు వెంకటేశం రాజేందర్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇవాళ ఆరుగాలం కట్టం చేసే రైతు ధాన్యం పోసుకుందామంటే ఆ బీటు సరిపోదు. ప్రతి సంవత్సరం ఈ జాగలో పోసుకునే జాగ ఇది. మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ కొంతమంది పత్తి వేసుకున్నారు, కొంతమంది ఇక్కడ విసులుబాటు కాని జాగలో ఇప్పుడు రైతు కళ్ళాలు లేక రైతు ఎక్కడ చూసినా కూడా వాడ పంట చేను లేచిన కాడ పోసుకుందామంటే కూడా నీళ్ళు అధికంగా ఉన్నందున రైతు ఒక భరోసా ఏంది? ఇక్కడ అధికారులు ఇప్పటి వరకు వాళ్ళకు రైతుల ఒక కళ్ళాలు ఏర్పాటు చేయాలే. ఇలా రైతు ఆరుగాలం కష్టం చేసి 10 మందికి అన్నం పెట్టి అన్నదాత పరిస్థితిని ఆదుకుంచుకుంటలేని ప్రభుత్వాలు ఇవి. ఇక మీదనైనా మేము 3 సంవత్సరాలుగా చెప్పినాం, కళ్ళాలు ఏర్పాటు చేయాలి, రైతు భరోసా కల్పించాలి, కనీసం మంచినీటి వసతి కూడా లేని పరిస్థితులలో రైతు 10 మందికి అన్నం పెట్టి అన్నదాత నడి రోడ్డు మీద ధాన్యం పోస్తారు. ధాన్యం నడి రోడ్డు మీద పోసినట్టుంటే వాహనదారులకు కూడా ఇబ్బంది అవుతుంది. ముందు రోజులలో ఇప్పుడు కళ్ళాలు కట్టాలి, ఇక్కడ ఉన్న స్థానిక జాగాలలో పోసుకుంటానికి ఇంత మొరమో బిరమో ఏదైనా సాఫ్ సఫాయి చేపించి రైతుల ఒక కళ్ళాలకు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్లవాడలో చెప్పడం జరుగుతున్నది. ఇక 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఇక్కడ రైతులకు కళ్ళాలు లేవు, సరిపోయేంత విసులుబాటు జాగాలు లేవు, వాళ్ళు ఎక్కడ పోసుకోవాలి అని అడిగినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అయితే స్పందన లేదు, ఇక్కడ అధికారుల ఒక స్పందన లేదు, రైతుల ఒక భరోసా ఆరుగాలం కట్టం చేసి రైతు ఎప్పటికీ గోసపడుడే. ఈ ప్రభుత్వంలో ఏమి జరిగేది? కష్టం చేసిన అన్నదాత అన్నం పెట్టి అన్నదాత ఇలా రైతు రాజు రాజు రైతే రాజ్యం అన్నది ఇలా రైతు గోసలు తప్ప పంట వండించిన రోజులు నడి రోడ్డు నిలబెట్టే పరిస్థితులలో రైతు మగ్గుతాడు. ఇక మీదనైనా రైతు పక్షాన న్యాయబద్ధం ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది.